जोगुलांब गद्वाल జిల్లాలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రితో పాటు జడ్పీ చైర్మన్ సరిత, జిల్లా కలెక్టర్ ఒల్లూరి క్రాంతి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గట్టు తిమ్మప్ప, జం రామ్మోహన్ గౌడ్, సాయిచంద్తో కలిసి 1107 మంది చెక్కులు పంపిణీ చేశారు. खर्चु सरकार पैस्थिंदी భారత దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణలో ఉన్నది. అది కేసీఆర్ పాలనలోనే ఉన్నది. ఇక్కడ లేదు 24 గంటల కరెంట్ ఏడా లేదు, రైతు బంధు ఏడా లేదు. 18 ఏళ్ళు దాటినటువంటి రైతు తన పేరు మీద కుంట ఉన్నా, రెండు కుంటలు ఉన్నా, ఎకరం ఉన్నా, ఎంతనన్నా భూమి ఉంది అంటారు, పడేదారు బాగు అంటారు. దురదృష్టవశాత్తు అకాల మరణం జరిగితే ఏ కారణం చేత చనిపోయినా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో వారం రోజులు వాళ్ళ విధానం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ప్రజల జీవితాలకు సంబంధించి ప్రతి కుటుంబానికి ఈ రోజు రాష్ట్రంలో ప్రత్యక్షంగా లబ్ధి జరుగుతా ఉన్నది. ఒక కళ్యాణలక్ష్మి విషయం చెప్పడానికి చెక్కలిచ్చుకోనికి నేను అంత దూరం నుంచి రాలే. మీతో ఈ విషయాలన్నీ నేను మాట్లాడాలి, మన ప్రజాప్రతినిధులు మాట్లాడాలి, మన నాయకులు మాట్లాడాలి. జరుగుతున్న పనేదో మనకు తెలిస్తే మన మదిలో ఉంటే మంచిది.